ఇప్పటి వరకు విద్యా వ్యవస్థ దారి తప్పిందంటూ ఎంతో మంది మేధావులు చెప్పడం విన్నాం. కానీ ఇక్కడ విద్యార్థులే దారి తప్పి తిరగడం బాధాకరంగా మారింది. అవును, విద్యాబుద్ధులు నేర్చుకుని జీవితంలో ఉన్నతంగా ఎదగాల్సిన స్టూడెంట్స్ ఏకంగా మందు విందు చేసుకోవడం వైరల్గా మారింది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ బీసీ బాయ్స్ హాస్టల్లో మందు మాంసంతో విందు చేసుకున్నారు. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారడం హాట్ టాపిక్గా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, మంచిర్యాల జిల్లా దండేపల్లి ప్రభుత్వ బీసీ హాస్టల్లో విద్యార్థులు మందు మాంసంతో హల్చల్ చేస్తున్నారు, విద్యార్థుల నిర్వహణకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి బీసీ బాలుర హాస్టల్లో మద్యంతో విందు చేసుకోవడం, విద్యార్థులు విందు చేసుకోవడం జిల్లాలో కలకలం రేపిందని చెప్పవచ్చు. మొత్తంగా విద్యాబుద్ధులు నేర్చుకుని భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో ఉండాల్సిన విద్యార్థులు అధికారుల పర్యవేక్షణ లోపంతో మందు పార్టీలతో మునిగి తేలుతున్న విజయం తీవ్ర సంచలనం కలిగించారు. జిల్లాలో మొత్తంగా చూసుకున్నట్టయితే ఏదైతే దండపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర బీసీ హాస్టల్లో పదవ తరగతి అలాగే తొమ్మిదవ తరగతి విద్యార్థులు ప్రైవేట్ పార్టీ పేరిట ఏదైతే ఆదివారం రోజు విందు చేసుకున్నారు. విడుకల పార్టీ అరేంజ్ చేసుకున్నాం నా పర్మిషన్ తోటే. కొంచెం చికెన్ తెప్పించి చికెన్ వరకు పర్మిషన్ ఇచ్చారు తినండి అని చెప్పేసి నేను 9:30 ఆరోజు 9:30 వరకు ఉన్నా డ్యూటీలో. తర్వాత మా వర్కర్స్ కూడా డ్యూటీ అప్పేసి నేటికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ప్రస్తుతం ఉన్న పద్ధతి విద్యార్థులు, స్థానికంగా ఉన్న ఇతర పద్ధతి విద్యార్థులకు ద్వారా మద్యం పట్టేసి వెనక గేట్ నుంచి వెళ్ళి దీనికి లోపలికి వచ్చినట్టుగా సమాచారం వచ్చింది. గవర్నమెంట్ బీసీ బాయ్స్ హాస్టల్ దండేపల్లిలో నైటు 10th క్లాస్ విద్యార్థులు ఫేర్వెల్ పార్టీ చేసుకున్నారు. ఆ ఫొటోస్లో మందు బాటలు కనబడి సామాజిక మాధ్యమంలో వైరల్ అయినాయి. అవి మా సార్కు చేరినాయి, డిస్ట్రిక్ట్ ఆఫీసర్కు, నాకు పెట్టారు. ఓ అమ్మ ఎంక్వైరీ చేసినా అని చెప్తే నేను వచ్చాను. వస్తే ఫస్ట్ పిల్లల్ని విచారించిన, దాని తర్వాత 10th తర్వాత బయట విద్యార్థుల ద్వారా బాటలు లోపలికి వచ్చినట్టు విద్యార్థులను విచారించితే వెల్లడైంది.